బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. వర్షాల నేపథ్యంలో కొండపై ఉన్న రిసెప్షన్ దగ్గర కొండ చర్యలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఇంద్రకీలాద్రిలోని కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండపై ఉన్న రిసెప్షన్ దగ్గర కొండ చర్యలు విరిగిపడడంతో కొండపై ఉన్న సమాచార కేంద్ర కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. ఇక ఈ చర్యతో ఈ ఘటనలో దాతల సముదాయం కూడా విరిగిపడింది. భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఘాట్ రోడ్లో ప్రస్తుతం వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఘాట్ రోడ్ మూసివేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. పాక్షికంగా ధ్వంసమైంది దాతల సముదాయం కూడా. భారీ వర్షాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి కొండపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ నిమిషానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, రాజేంద్ర, విజయవాడ ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి గుడి వద్ద ఉన్నటువంటి కొండ చర్యలు జారీ పడడం తోటి అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ ఆఫీస్ దగ్గర భారీ కొండగాళ్లు జారి పడ్డాయి. అయితే 4 రోజుల ముందు ప్రోటోకాల్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఎక్స్టెండెన్స్ చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాల్ ఉందో వాల్ ని పగలుకొట్టారు. అయితే దాంతో అక్కడ ఏదైతే ప్రోటోకాల్ ఆఫీస్ దగ్గర విధులు నిర్వహించే వారంతా కూడా ఆ రోజు ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడైతే కొండ చర్యలు విరిగిపడ్డాయో ఆ సమయంలో అక్కడ లేరు. దీంతో ఇప్పుడు ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. లేకపోతే దాదాపు 4 నుంచి 5 ఎప్పుడు కూడా ప్రోటోకాల్ ఆఫీస్ లో డ్యూటీ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఆ విధులు నిర్వహించేటువంటి ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ రూమ్ కి సంబంధించినటువంటి మరమ్మతుల పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగలేదని చెప్పాలి. మరొక వైపు ఇంద్రకీలాద్రిపై ఎదురుతే 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా పూర్తిగా ఘాట్ రోడ్ అయితే మూసివేశారు అధికారులు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా లిఫ్ట్ ద్వారా లేదా మెట్ల మార్గం ద్వారా టెంపుల్ కి చేరుకోవాలని చెప్పి ఆలయ అధికారులు సూచిస్తూ ఉన్నారు. దీంతో పాటు ఎక్కడైతే డోనర్స్ లాంజ్ ఉందో డోనర్స్ లాంజ్ ని కొత్తగా నిర్మించారో డోనర్స్ లాంజ్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి కూడా ప్రత్యేక కొంత డోనర్స్ లాంజ్ ఆఫీస్ మీద కూడా కొండరాళ్లు విరిగిపడ్డాయి. అయితే కొంత ఉన్నటువంటి ఉద్యోగస్తులకి పక్కన పడడం తోటి తిరిగిలో పెను ప్రమాదం తప్పిందని ఇంద్రకీలాద్రిపై చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కాంతి.